జగిత్యాల సక్షమ ఆధ్వర్యంలో స్థానిక మేయో హాస్పిటల్ నందు కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ వారి సహకారంతోటి 8 విభాగాలలో దివ్యాంగులకు ఆరోగ్య పరీక్షలు మరియు ఉచిత మందులు దానికి సంబంధించిన పరీక్షలు చేయడానికి నిర్ణయించి వారిని సంప్రదిస్తే సన్షైన్ కరీంనగర్ వారు ఇక్కడికి వచ్చి మన దివ్యాంగుల ఇక్కడ అంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గుండె వైద్యులు, స్త్రీ వైద్యులు, తర్వాత చిన్నపిల్లలకు సంబంధించింది ఎముకల వైద్యులు దాదాపుగా 8 విభాగాల సంబంధించిన వారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారికి సన్షైన్ హాస్పిటల్ అదేవిధంగా స్థానిక మేయో హాస్పిటల్ సమన్వయంతో ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియడం జరిగింది. ఆ యొక్క దాన్ని స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ బంధువులందరూ వచ్చేసి ఈరోజు ఇక్కడ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. వారికి సంబంధించిన ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి, మిగతా ఏదన్నా లోపాలు ఉన్నా వాటి సరిదిద్దడానికి కరీంనగర్ సన్షైన్ వాళ్ళు అడాప్షన్ తీసుకొని వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తానని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సక్షం జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా సహకరించిన మిగతా మా యొక్క వివిధ వింగుల సంబంధించిన ఉపాధ్యాయ తర్వాత సంఘ సక్షం వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా దివ్యాంగుల సోదరి సోదరిమణులకు డాక్టర్ తాటిపాముల సురేష్ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది. ఈ వికలాంగులకు ఈ క్యాంపు ఎంతో ఆరోగ్యకరమైంది. ప్రతి ఒక్క దివ్యాంగుడు కార్పొరేట్ హాస్పిటళ్ళకు వెళ్ళి ఖర్చు పెట్టుకోలేక సతమతమవుతుండు, కానీ డాక్టర్ తాటిపాముల సురేష్ గారు మా దివ్యాంగుల పట్ల చేస్తున్నటువంటి దీనికి జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంఘం తరఫున అప్రిషియేట్ చేస్తున్నాం సార్. ఎల్లవేళ మీరు ఇలాంటి మా దివ్యాంగులను ఎప్పుడు ఆదుకుంటూ ఉంటే మాకు ఎంతో సంతోషం ఉంటుంది సార్. మీరు చేస్తున్న పనికి మేము చాలా చాలా కృతజ్ఞతలమై ఉంటామని
ఇలాంటి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు తీసుకొని మా దివ్యాంగుల కుటుంబాలలో వెలుగురింపిన వారైతారు సార్. జై దివ్యాంగ్ జై. ఇక్కడున్న దివ్యాంగులకు మరియు సక్షమ మా సభ్యులకు అలాగే మా అనుభవ సక్షమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలిసిందే సక్షమ అనేది దివ్యాంగుల కోసము పనిచేస్తున్న సంస్థ. ఇది అఖిల భారత సంస్థ. గత 4 సంవత్సరాలుగా జగిత్యాలలో దివ్యాంగుల కోసం మనం చూసుకుంటే కనుచూపు కోల్పోయిన వారి కోసం చూపు ప్రసాదించాలన్న ఉద్దేశం కోసము సైటతానన్న ప్రోగ్రాము మనం 2K బ్లైండ్ ఫోల్డ్ వాక్ చేపట్టడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల క్రితం 175 మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు కూడా అందజేయడం జరిగింది. దివ్యాంగుల కొరకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూడా ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా ఉచిత వైద్యం కానివ్వండి, ఆహార పదార్థాలు కానీ అందజేయడం జరిగింది. అలాగే మా ఐఎంఏ ద్వారా దివ్యాంగులకు బ్లాంకెట్స్ కూడా ఉచితంగా అందజేయడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలామంది దివ్యాంగులకు కార్పొరేట్ వైద్యం అనేది మనం ఒక చోట కరీంనగర్ కానీ హైదరాబాద్ లాంటి చోట్లకు వెళ్ళి అధిక ఖర్చుతో కూడుకోవాల్సింది, వ్యయ ప్రయాసాలకు వెళ్ళాలి, ప్రయాణాలు చేయాలి. అటువంటి వైద్యాన్ని ఈరోజు మన జగిత్యాల జిల్లా దివ్యాంగులకు అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో సన్షైన్ వారిని కూడగానే వారు మేము ఖచ్చితంగా అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్ నుండి మనకు కార్డియాలజిస్టు, అలానే ఆ కార్డియాలజిస్ట్ ఏంటంటే గుండె పరీక్షలు అంటే గుండె స్కానింగ్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఫిజిషియను, జనరల్ సర్జన్, ఆఫ్థాల్మాలజిస్టు, ENT సర్జన్, డెంటల్ సర్జన్, అలాగని పిడియాట్రిషియన్, ఇట్లా వివిధ సేవలకు సంబంధించిన డాక్టర్లు, వారికి సంబంధించిన పరీక్షలు కూడా మనకి ఈరోజు ఇక్కడ ఫ్రీగా చేస్తూ మందులు కూడా మనకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చినారని తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అలానే సన్షైన్ స్టాఫ్కి, యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కోరుకునేది ఏంటంటే దివ్యాంగులు వారు ఎప్పుడైనా వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఏదైనా కానీ జగిత్యాల జిల్లా సక్షం ఎప్పటికీ వారికి వెన్నంటే ఉంటుంది. మనకి ఇక్కడ స్థానిక మేయో హాస్పిటల్లో ఆఫీసును కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఏ టైంలో ఎటువంటి ఆపద ఉన్నా కానీ మా దగ్గర రావచ్చు. ఇప్పుడు సక్షం ద్వారా ఇక్కడ మన భారత్ వికాస్ పరిషత్ అనుబంధ సంస్థ మనకు దాని ద్వారా ఎంతోమందికి ఉచితంగా కాలు ఇప్పటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మన జగిత్యాలు ఎవరైనా కానీ వివిధ యాక్సిడెంట్ల వల్ల, డయాబెటీకు వల్ల కాలు తీసేయడము, ఇంకేదో కారణాల వల్ల పోయిన వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా మేము కృత్రిమమైన కాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవి కాకుండా కూడా సక్షం ద్వారా ఇంకా ముందు కార్యక్రమాలు మేము ప్రజలకు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే దివ్యాంగులు ఎప్పుడు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఏంటంటే డిజేబుల్డ్ అనేది వారు ఇప్పుడు ఏమంటారంటే దివ్యాంగులు అంటే దివ్యమైన అంగములు అంటే శక్తి కల వాళ్ళు. వాళ్ళకు ఒక దాంట్లో వీక్ ఉన్నారని అంటే ఇంకో దాంట్లో ఎక్స్ట్రా స్ట్రాంగ్ ఉంటారు. దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఎదుగుతూ వాళ్ళతో పాటు నలుగురికి హెల్ప్ చేయాలనేది నా యొక్క ముఖ్య కోరిక. ఆ విధంగా ఎదగాలి. ఎదిగినప్పుడే మనకు నిజమైన న్యాయం అవుతుంది. ఎప్పుడు ఎవరో ఏదో ఇస్తారా, వాళ్ళ దగ్గర తీసుకుంటామా అనే దాని నుండి బయటపడి మేము సమాజానికి ఏమిస్తాము అన్న ఆలోచన కొద్దీ ముందుకు ఎదగాలనేది నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి ఈ ప్రోగ్రాము మీరు అందరు వస్తేనే సక్సెస్. కనుక వచ్చిన మీ అందరికీ, నా మిత్రులకు, సక్షన్ సభ్యులకు, మరియు మా అనుబంధ సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంఘం జగిత్యాల జిల్లా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ శ్రీ తాటిపాముల సురేష్ గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ సమస్యలను అధిగమించేలా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ కండిషన్లో ఉన్నదని తెలుసుకోవడానికి బయట చాలా ఖర్చుతో కూడుకున్న పని సంక్షేమ ఆధ్వర్యంలో కానీ, సన్షైన్ వాళ్ళ యాజమాన్యం ఆధ్వర్యంలో కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు దివ్యాంగుల తరఫున నుండి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.